నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తన 119:105. గ్రామాలలో ఇంకను లాంత్రులను వాడుచున్నారు. ప్రతిరోజు గాజు చిమ్మిని శుభ్రపరచుదురు. చిమ్మి మీద మురికిగాను మసిగాని ఉన్నట్లయితే కాంతి మసకగా కనిపిస్తుంది. మసితో మినుకు మినుకుమంటున్న దీపము మన పాదములకు ఉండుట వలన ప్రయోజనము లేదు. మన మార్గములో చక్కగా ప్రకాశించే దేవుని కాంతి మనకు అవసరమై ఉన్నది. మన దీపమును ప్రభు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీపము ఆరిపోతే ఈ లోకపు చీకటి మార్గములలో మనము నశించిపోవలసినదే. గర్విష్ఠులు యేసు జీవితమునకు దూరముగా జరిగిపోయిన జీవితములు కలవారు దేవుని వాక్యము విషయంలో జోక్యము కలిగించుకోవడానికి సాయాశక్తుల ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశములలో సెమినార్లు ప్రొఫెసర్లు లక్షల మంది యొక్క విశ్వాసమును చెరిపినందున నైతికంగా అంధకారములో కొట్టుమిట్టాడుచున్నారు. ఈ వాక్యమే దీపము. ఈ దీపము ద్వారా మన జీవితంలోని ప్రతి పాపాన్ని పరిశీలించుకోవాలి. ఈ దీపమునకు ముందు ఏ పాపము దాగి ఉండలేదు. దేవుని వాక్యమును బోధించుట అనునది శక్తివంతముగా వెలిగించినదై ఉండాలి. దేవుని ప్రజల మధ్య ఎటువంటి పాపమైనను దాచిపెట్టుటకు అనుమతించకూడదు. దేవుని దీపము మన మధ్య ప్రకాశవంతముగా వెలుగుచుండాలి. అప్పుడు లోకానికి వెలుగై ఉన్న యేసునద్దుకు అనేక లక్షల మంది తీసుకొని రాబడతారు. ఎక్కడైతే దేవుని వాక్యము పట్ల అపనమ్మకముండి దీపమును మసకబారునట్లు చేయునో అక్కడ కాలగర్భములో ఎటువంటి పగులు ఏర్పడతాయి. కుటుంబములను నాశనము చేయటలో సాతాను ముమ్మరముగా ఉన్నాడు. రెట్టింపగుచున్న విడాకులు మరియు వేరుపరచబడుట అనునవి హృదయమును బ్రద్దలు చేస్తాయి. అమాయకులైన పిల్లలు దౌర్భాగ్య స్థితిలో బాధపడుచున్నారు. మెలకువగా నుండి దీపము ప్రకాశవంతముగా వెలగనిద్దాము. ఫాదరులు మరియు బోధకులు నిద్రపోతున్నప్పుడు మన యవనస్తులు పాపము చేత జారత్వము చేత నాశనమగుదురు. చాలా సులభముగా దేశములను తుడిచిపెట్టుచున్న అనైతిక కెరటములను ఆబుట భయంకరంగానున్నది. దీపమును ప్రకాశింపనీయుడి. ప్రజలారా, నిర్భయముగా దేవుని వాక్యము చెప్పుట వలన వెలుగుని వ్యాపింపచేయుడి. రక్షకుని వెలుగునొద్దకు వచ్చులాగున ప్రజలందరినీ మేల్కొల్పుడి. మన సంఘములో పూర్తిగా సమాధి చేయబడ్డానికి ముందుగానే హెచ్చరిక బూరను ఊదుడి. మన హృదయములో నుండి గర్వములో తుడిచిపెట్టబడులాగున దేవుని వాక్యమనిడి. మహిమకరమైన వెలుగులో మనము నడుద్దాము.